వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనమరాలు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు దంపతులు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి మహమూద్ అలీ, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గాంధీ తదితరులు వివాహ వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు. జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్. ఈరోజు శ్రీలత శోభన్ రెడ్డి కూతురు వివాహం జరగ్గా కేసీఆర్ దంపతులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ జీవన్ రెడ్డి, కేపీ వివేకానంద తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సిరిసిల్ల జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును ఈరోజు 201 మంది వినియోగించుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 12 గంటల వరకు 36 మంది ఓట్లేశారు. ఇందులో పురుషులు 16, మహిళలు 20 మంది ఉన్నారు. టోటల్గా 17.91% ఓటింగ్ ఇప్పటి వరకు నమోదైంది. ఇక మొదటిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు ఉన్నారు. 4 అంచెల భద్రతతో ఎన్నికలు, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు. బయటనేమో వేసుకుంటలేము, ఇక్కడ వేసుకుంటే వ్యాక్సినేషన్ అయిపోయింది.